అలా ఇంకో డాక్టర్ గారు, ఇప్పుడు యాక్చువల్గా తలనొప్పి కూడా ఒకప్పుడు పెద్దవాళ్ళకే వచ్చేది, ఇప్పుడు 8 ఇయర్స్ 9 ఇయర్స్ పిల్లలు, అసలు వాళ్ళ పాపం తలనొప్పి అన్నా కూడా ఏమైపోతుందంటే పేరెంట్స్ కావాలని చెప్తున్నాడేమో స్కూల్కి వెళ్ళకూడదు అన్నదేమో అనుకుంటాం. అది మరి చిన్న అలా తలనొప్పి అని మాక్సిమం చెప్పే వాళ్ళని ఫోన్ ఎంతసేపు వాడుతున్నారో అడగండి. సో మొబైల్ ఫోన్స్ ఎక్కువ అయిపోయాయి, సో అందరికి హెడేక్ వచ్చేస్తుంది. ఒకప్పుడు స్పెక్స్ ఎవరో పెట్టుకునే వాళ్ళు, కొంచెం పెద్దవాళ్ళు 30+ అన్నా ఓకే, కానీ ఇప్పుడు పెద్దవాళ్ళని అర్థం చేసుకుంటారు. సో కానీ ఇప్పుడు అందరు మొబైల్ ఫోన్స్ దాన్ని ఇలాగే చూస్తారన్నమాట. కళ్ళు కూడా రెప్ప కూడా ఆర్చకుండా టీవీ చూడడం కూడా అలాగే ఉంటుంది, కాబట్టి ఆ స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది. కన్ను బాల్ కూడా అటు ఇటు మూమెంట్స్ ఉండాలి, దానికి కూడా ఒకటే యాంగిల్ లో చూడడం వల్ల లైట్ అంతా వెళ్ళిపోయి సో హెడేక్ యూజువల్లీ స్టార్ట్ అయిపోయి స్లీప్ డిస్టర్బెన్సెస్ అన్ని అవుతాయి. మనకు నిద్ర కూడా ఒక హార్మోన్ ఉంటది అనమాట, నిద్ర రావడానికి ఒక హార్మోన్. కానీ ఇంత లైట్ చూసేసరికి బ్రెయిన్ కి ఏమనిపిస్తుంది అంటే ఇది ఇంకా పొద్దునే ఉంది, సో నిద్ర రాకుండా అయిపోతారు. ఎవరైతే ఎక్కువ అడిక్ట్ అయిపోతున్నారో, ఇప్పుడు అందరు చిన్న పిల్లలు 2-3 ఇయర్స్ వాళ్ళు కూడా అడిక్ట్ అయిపోతున్నారు. నెక్స్ట్ కాల్ చేద్దాం.